మరణాలు మర్డర్లు మానభంగ సంవత్సరంలో ఉన్న 365 రోజుల్లో రెండు రోజులు అంటే ఆగస్టు 15 జనవరి 26 ఈ రెండు రోజులు జాతీయ జెండాకి తల ఎత్తి సెల్యూట్ చేసే ఈ జనం మిగిలిన 363 రోజులు తల దించి జాతి గుండాలకు నమస్కరిస్తుంటే ఈ దౌర్భాగ్యాన్ని చూసి తట్టుకోలేక తల వాల్చి వెళ్ళిపోయిందయ్యా ఈ అదృష్టవంతురాల పిండియా అమ్మా अबे गोड़वल जरगले सर गोट पद बस तगलडाई याबाई षापल ध्वंसमई रेम हाँ नाशनमई रेल मंदिर चावले सर अंत रेपुर इधर प्रतिपक्ष चर्य प्रकटन चयी इक संगति नूस उठा सर चूड़व्या हईकमा षंटी अंतनी नुंटार्टया आ चाई गाड़ ना कार्यकर्त नि नरकेसा चूस्त ऊरकोमटया ऊरकते वाड़ मनि नरकेंटे पार्टी फंड डबूती कत्ती ने पड़ता लेकिन गोड़व पट्टेमटया गोटा पार्टी की इधर कावाली आ चाई गाड़ी के विड्रा चुस्को रेप एलक्ष सीट नीदी गेलिस्ते मिनीस्ट्री नीदे గాంధీ మహాత్ముడు అందించిన సత్యాగ్రహంలో సత్యాన్ని సమాధి చేసి ఆగ్రహాన్ని మాత్రం పోషించుకునే ఈ అరాచకాన్ని అరికట్టాలి నిన్న నగరంలో జరిగిన అస్త్రస్థానికి ప్రాణ నష్టానికి కారకుడు ఆ చిన్నబాయి నష్టంతో లెక్క కట్టి పరిహారం వాడి దగ్గర నుంచి వసూలు చేయాలి లేని పక్షంలో వాడి ఆస్తి జప్తు చేయాలి అల్లల్లలో ఎంతో మంది చావు కారకుడైన ఆ చిన్నబాయిని హత్యా నేరం కింద అరెస్ట్ చేసి ఉరి తీయాలి గుండా చాచాలం తరిమి కొట్టాలి జాతి పీడుగులను తగలబెట్టాలి ఏయ్ పాలవా రాత్రిపూట నిద్ర పడుతుందా నిద్ర మంచం మీద అటు ఇటు దొర్లడమే కదూ కంటినంట నిద్రపడి పోయాను దొర్లుతున్నావా పాపం దేనికి నిలబడితే దోమలు పడుకుంటే నల్లులు పగబట్టి నెత్తురు తాగుతుంటే పాపం నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది హాయిగా ఓ మంచి రసాల మావుడు పండ్లంట అమ్మని చూసి పెళ్లి చేసుకురావనుకో ఆ తర్వాత మంచం మీద మరదలుసై నల్లులు నాయ్ నిజమేనంటావా అవును పెళ్లి చేసుకున్నావనుకో చక్కటి ఇల్లు చుక్కలాంటి పెళ్ళాం నువ్వు రిక్షా తొక్కి తొక్కి ఇంటికి రాగానే ఎదురొస్తుంది బయట తీస్తుంది నుదుట మీద చెవట తుడుస్తుంది బాత్రూంలోకి తీసుకెళ్తుంది అప్పుడు నువ్వు బట్టలన్నీ విప్పేస్తావా బాత్రూంలోనా అవును నీ తలరుద్ది నీ వీపురుద్ది నీ మొహరుద్ది స్నానం చేయించి వేడి వేడిగా పెడుతుంది ఏంది సీవాట్ల కాదు భోజనం అలా భోజనం అయ్యాక మంచం మంచం మీద పరుపు పరుపు మీద పక్క పక్క మీద పూలు ఆకులు పోకలు ఇన్ని ముచ్చట్లు జరగాలంటే ఈ తాళితో నన్ను ముడేసుకోవాలి నేను నీ దాన్ని కావాలి నీ ముందు చెల్లించాలి నా అబ్బా ఏయ్ నా చిన్న ఇస్కూల్లో ఫస్ట్ ఏ ఇదంతా సదూలమ్మ ధర్మమేరా ఆ తల్లికి మనం ఏ ముడుపు చెల్లించుకోవాలి ఎట్టా చెల్లించుకోవాలరా ఆ తల్లికి థాంక్స్ చెప్పాలా ఎట్టా చెప్పాలరా సదులమ్మా సిన్న ఇస్కూల్లో ఫస్ట్ వచ్చినాడంట అంత నీసేత్ సలవా అడవి మనిషికి అల్లు నేర్పావు అందరిలాంటి మెడిసిన్ చేసావు
నీకేవిచ్చినా రుణం సెల్లిపోదు. నీకోసం సెక్యూర్ గాజులు తెచ్చా, ఇగో తొడుకో. నీకిద్దామని ఒల్లిపూల రంగు కోక తెచ్చా, కట్టుకో. మల్లెపూలకున్న సల్లటి మనసున్న దానివని మల్లెపూలు తెచ్చా, ఎట్టుకో. ఇంతకన్నా ఎట్టా థ్యాంక్స్ చెప్పమంటావు? అందుకే థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఒరే ఒరే అప్రాచరా, ఏమిటది? పాపం కొండ ప్రాంతాల నుంచి వచ్చాడండి ఒట్టి అమాయకుడు. పసివాళ్ళకి మాటలు రావు, ఇతను కొచ్చు, అంతే తేడా. వాళ్ళ తమ్ముడు మా అమ్మాయి దగ్గర చదువుకుంటున్నాడు. మీరేం చెప్పక్కర్లేదు, మాకంతా అర్థమైంది. మంచివాడు అమాయకుడు అంటున్నారుగా, ఇంకే నుదుట నామాదిద్ది దంచం వేసి వారికే కట్టబెట్టండి. ఏమండి మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మనిషిని మనసును అర్థం చేసుకోలేని కులం మతం సాంప్రదాయం ఎందుకండి? ఇంకా ఎందుకండి? కప్పిపుచ్చడాలు ఇచ్చి పుచ్చుకోడాలు అయ్యాయిగా, మనకొరు శుభకార్యం కానివ్వండి. ఒరే ఒరే అప్రాచుడా, అగ్నిహోత్రంలో అశుద్ధం పోసిన దాపరించి కదరా మా కొంపకి. నీ తమ్ముడికి అక్షరాలు నేర్పిన పాపానికి దాని బతికే ముక్కు పాలు చేసే కదరా చండాలదా. ఇంకా ఏం చేద్దామని నాయన ఇక్కడే నిలబడ్డావు, చేసే నిర్వాహకం చాలు, బయట నడు. ఎంగిలి కూత ఒకటి నేర్పి మంట మండిచ్చావు కదరా, థ్యాంక్స్ అంట థ్యాంక్స్. నువ్వు గిచ్చిన గిచ్చుడికి నేను పిల్లమండి గెంతుతుంటే తరన్న తానే తరన్న తానే అని కూనరాగాలు తెత్తూ పిచ్చి రాతలు రత్తనవా? అవు నా రాత్రి తల రాత అయితే ఎంత చక్కగుంటదో. ఏంద్రది ఏంద్రది టీచర్ అమ్మ నా వదినైతే? ఏ రోయ్ ఏం తిమ్మిర్రానిది, పట్నం నుండి నీకు పసరపించింది రోయ్. సంబాలించుకో నోరు సంబాలించుకో. వాళ్ళెవరు? బ్యామర్లు చదువుకున్నోళ్ళు, మనం కొండోళ్ళం బండోళ్ళం. వాళ్ళకి మనకి సంపత్తి ఏందిరా, ఎంత గుండెకాయరా నీది. ఈ పువ్వులు ఈ గాజులు ఈ రంగు చీర నాకు చాలా ఇష్టమని నీకెవరు చెప్పారు? నాకు నచ్చినవన్నీ తెచ్చినందుకు చిన్న. నా తల రాత ఏం రాశావు? నువ్వే చెప్పు. అదే టీచర్ అమ్మ నీ వదినైతే ఏం తిమ్మిరనేది? పట్నం నీరు నీకు పసర పెంచిందా? వాళ్ళెవరు? బ్రాహ్మణులు చదువుకున్నోళ్ళు, మనం కొండోళ్ళం బండోళ్ళం. Ha 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 ha